ఆఫ్టర్ దిస్ ఇంట్లో మీ మీ అంటే మీతో మాట్లాడే విధానం కానీ ఏమైనా మారిందా సడన్ గా? మిమ్మల్ని చాలా మంది గుర్తుపడుతున్నారు. సో మా ఇంట్లో వాళ్ళందరూ అంటే ఉంటారు, నువ్వు బయటికి రాబాకరా బాబు, నీ గురించి అందరూ ఇంటి ముందు గాల్గా ఉంది, నువ్వు బయటికి రాబాక అంటారు అట్లా. బట్ వాళ్ళు ఆ సెలబ్రిటీ స్టేటస్ నాకెప్పుడు నేనుగా నేను ఎప్పుడు యూజ్ చేసుకోవాలా, బట్ మా పేరెంట్స్ కానీ మా బ్రదర్స్ కోసం కానీ అప్పుడప్పుడు యూజ్ చేస్తా ఉంటారు. నా గురించి నేను ఇప్పటి వరకు ఏ రోజు యూజ్ చేసుకోలేదు, బట్ వాళ్ళ కోసం సమ్ టైమ్స్ యూజ్ చేస్తుంటారు. ఓ ఫిల్మ్ స్టార్ గా ఓ సెలబ్రిటీగా మీకు అడ్వాంటేజ్ గా అనిపించి వాడిన ఒక సందర్భం చెప్పండి. అడ్వాంటేజ్ అంటే అది మరీ డ్రామాటిక్ గా ఉంటదేమో. ఒకసారి మార్నింగ్ 3:00 నేను తిరుమల దర్శనం కోసం అంగ ప్రదక్షిణ చేసి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దర్శనం అనమాట. సో తీసుకొచ్చి ఫ్రీ లైన్ లో కలిపేశారు. నేను ఆ ఫ్రీ లైన్ లో నుంచి ఉంటే ఆ లోపలికి వెళ్లే పంతులు గారు నన్ను చూసి నా దగ్గరకు వచ్చి ఏమంటే, మీరు సాహసం చేరడింపకాలు చేశారు కదా, చాలా బాగుంటుంది రండి, మీరేంటి ఇలా నుంచి చెప్పి తీసుకుని వెళ్ళి గర్భగుడి దగ్గర తీసుకెళ్ళి అక్కడ నుంచో పెట్టారు. దట్స్ ద ప్రౌడెస్ట్ మూమెంట్. అంటే నా లైఫ్ లో నేను ఎప్పుడు అంత ఎర్లీ మార్నింగ్ దైవ దర్శనం చేసుకోలేదు. కేవలం దేవుడే మళ్ళీ నన్ను అక్కడ పిలిచి అరే నన్ను చూసుకో ఒకసారి అన్న అన్నట్టు ఒక వన్ ఆఫ్ ద ప్రౌడెస్ట్ మూమెంట్ కింద అదే చెప్పుకుంటాను నేను.